మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేవగౌడ కుమారస్వామి జేడీయు వాళ్ళు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు చెప్పే ధైర్యం ఉందా పోని నేను చెప్తున్న కాదని ఖండించమను చంద్రశేఖరరావు గారు సునీల్ కనుగోలు ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత సర్వే రిపోర్ట్లతో పాటు చంద్రశేఖరరావు గారు ప్రశాంత్ కిషోర్ తోను కూడా కర్ణాటక రాష్ట్రంలో సర్వే నివేదికలు తెప్పించుకొని ఇతర కొంతమంది సర్వేలు చేసిన వాళ్ళ మీద నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని 120 నుంచి 130 సీట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నివేదిక తెప్పించుకొని అందులో స్మాల్ మార్జిన్ అంటే 1000 నుంచి 3000 లోపల గెలవగలిగిన 25-30 సీట్లను ముఖ్యంగా బల్లారి నుంచి మొదలు పెడితే రైచూర్ వరకు గుల్బర్గా ఈ ప్రాంతం అంటే పాత హైదరాబాద్ కర్ణాటక అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన బల్లారి ప్రాంతాలను అన్నిటిని కూడా సీట్లను నిశితంగా పరిశీలించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కీలకమైన నేతను లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేసి అతన్ని పిలిపించి 25-30 సీట్లు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న నాయకులను ఫామ్ హౌస్కు పిలిపించి బేరసారాలు చేసి 500 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? సో ఇది రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్లో చేసినటువంటి ఆరోపణలు లేదంటే అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఆయన మాట్లాడారు. కానీ ఇది ఏఐసీసీ వద్ద ఆయన ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ చేసినప్పటికీ కూడా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఏఐసీసీకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదంటే కర్ణాటక కాంగ్రెస్లో నిలువున చీలిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే తెలంగాణ సరిహద్దులు అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్ణాటక పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు 20 నుంచి 35 ఉన్నాయి. వాటి మీద అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు లేదా తెలంగాణ ఉన్నటువంటి పార్టీల ప్రభావంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కర్ణాటక సంబంధించినటువంటి ఒక లీడర్ని 500 కోట్లతోటి కేసీఆర్ లోబరుచుకొని ఆ 20 నుంచి 25 ఏదైతే మార్జిన్లో తక్కువ మార్జిన్తో ఓడిపోయేటువంటి కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో అక్కడ బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ అనుమానం కూడా. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, నేను నిరూపిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా కర్ణాటక రాజకీయానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని టేకప్ చేశారు. కరెక్ట్గా ఇక్కడే కాంట్రడిక్షన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక సంస్కృతి, ఒక ఆనవాయితీ ఉంది. ఏ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి లీడర్ ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి రాజకీయాలకే పరిమితం అవుతూ ఉంటారు. అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటాడు. ఒకవేళ సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాలను మాట్లాడాలంటే ఏఐసీసీ అనుమతితో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అనుమతి తీసుకొని మాట్లాడారా లేదా అనుమతి లేకుండా మాట్లాడారా అనేది స్పష్టత లేదు. కానీ ఒకవేళ ఏఐసీసీ అనుమతి తీసుకోకుండా ఆయన మాట్లాడితే మాత్రం ఏఐసీసీకి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది అనేది మనకు చాలా క్లియర్గా చెప్పవచ్చు. ప్లస్ ఆయన ఏఐసీసీ అనుమతి లేకుండానే మాట్లాడినట్టు ప్రెస్ మీట్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చిలికి చిలికి గానివాళ్ళుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏఐసీసీ వద్ద సీరియస్గా మారినటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో పాటు ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి లీడర్లలో ఇద్దరు ఒకటి శివకుమార్, రెండు సిద్ధిరామయ్య. సో వీళ్ళిద్దరిలో ఎవరు అనేది చెప్పాల్సి ఉంది రేవంత్ రెడ్డి. ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే ఎవరు 500 కోట్లకు అమ్ముడుపోయినటువంటి ఆ స్టాల్వర్డ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కర్ణాటకలో అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. కాబట్టి ఏఐసీసీ దీనికి ఎలాంటి పరిష్కారం ఇస్తుంది, రేవంత్ రెడ్డిని పిలిపించి మాట్లాడుతుందా లేదంటే ఆధారాలు ఇప్పటికే ఏఐసీసీకి రేవంత్ రెడ్డి ఇచ్చారా, ఇచ్చిన తర్వాతనే మాట్లాడారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ని పిలిపించి లేదంటే ఆయన్ని సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి త్వరలో జరగాలి. ఒకవేళ అవేమీ జరగకపోతే కనుక రేవంత్ రెడ్డి చెప్పింది కేవలం రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మైండ్ గేమ్గా లేదంటే కేసీఆర్ మీద ఆడుతున్నటువంటి మైండ్ గేమ్గా మాత్రమే పరిగణించాల్సి వస్తుంది. దీనికి
ఏ విధమైనటువంటి క్లారిటీ భవిష్యత్తులో రాబోతుంది, ఒకవేళ క్లారిటీ రాకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది అనేది కూడా చూడాల్సి ఉంది. దీని మీద మీరు కూడా కామెంట్స్ చేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.